వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చెబితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతను మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దసలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. వార్డులు ప్రచారానికి వచ్చాము మేము, మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ కలిసి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంట్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ మాకు ముందే చెప్తున్నారు, మేము వేసేది జగనన్నకి అమ్మ, మీ మామయ్య గారికి అమ్మ అని. ఇలాగే అందరూ మాకు మళ్ళీ ఓటు వేయించి గెలిపిస్తామని చెప్తున్నారు. ఈరోజు జగనన్న పాలనలో మనకి ఇంటికే వాలంటీర్లు వచ్చి అమ్మఒడి పథకం అయితే ఏంటి, వృద్ధులకి పింఛన్లు అయితే ఏంటి, స్కూళ్ళు ఎంతో బాగుపడ్డాయి నాడు నేడు, ఇట్లాగే కావెల్ పట్టణంలో ఫిషింగ్ హార్బర్ అయితేనేంటి, రామాయపట్నం పోర్ట్ అయితే ఏంటి, సీసీ రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాము. ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారికి మరో అవకాశం ఇచ్చి గెలిపించండి.